ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు సో టీచర్ పోస్టులకు సంబంధించి మనకు డిఎస్సికి సంబంధించి లేటెస్ట్గా అప్డేట్ జరిగింది జరిగిందనమాట అయితే మనకు సో ఒక్కో పోస్టుకు ఎంతమంది సో పోటీ పడుతున్నారో దానికి సంబంధించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్లో షేర్ చేయండి అయితే మనకు ఒక్కో టీచర్ పోస్టుకు ఇరవై ఐదు మంది పోటీ అంటూ కూడా ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు అనమాట ఒక్క జాబ్కు ఇరవై ఐదు మంది పోటీ పడుతున్నారు ముగిసిన డిఎస్సి దరఖాస్తుల గడువు అనమాట అయితే పదకొండు వేల అరవై రెండు పోస్టులకు రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల మంది అప్లికేషన్ పెట్టుకున్నారు హైదరాబాద్లో ఎక్కువ మంది మేడ్చెల్లో తక్కువ వచ్చే నెల పదిహేడు తేదీ నుంచి ఆన్లైన్లో పరీక్షలు అంటూ కూడా చూసుకోవచ్చు అనమాట అయితే మనకు మెగా డిఎస్సికి సంబంధించి భారీగా అప్లికేషన్లు వచ్చాయి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టుల కోసం రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల మంది దరఖాస్తు చేసుకున్నారు ఒక్కొక్క పోస్టుకు ఇరవై ఐదు మంది పోటీ పడుతున్నారంటూ కూడా చూసుకోవచ్చు అనమాట సో హెవీ కాంపిటీషన్ ఉంది కాబట్టి సో డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు చాలా గట్టిగా అయితే చదువుకోవాలన్నమాట ఎందుకంటే మనకు సో కాంపిటీషన్ హెవీగా ఉంది కాబట్టి సో మీరు గట్టి గట్టిగా చదివితేనే సో జాబ్ మీ సొంతం అయిపోతుంది అనమాట సో మీరు ఏదైనా సాధించాలనుకుంటే సో గట్టిగా చదవండి అప్పుడే మీకు సో ప్రతి బిట్ టు బిట్ మీరు కంప్లీట్గా సో ఫుల్ఫిల్ చేస్తే కానీ మీకైతే జాబ్ వచ్చేటటువంటి అవకాశం అయితే లేవనమాట ఎందుకంటే మనకు పోటీ పెరిగిపోయిందనమాట ఒక్క జాబ్ ఇరవై ఐదు మంది పోటీ పడుతున్నారు అలాగే మనకు డిఎస్సి పరీక్షలు మనకు వచ్చే నెల పదిహేడవ తేదీ నుంచి ఆన్లైన్లో జరగనున్నాయి దీనికి సంబంధించిన షెడ్యూల్ మనకు నేడో రేపు అయితే కంప్లీట్గా విద్యాశాఖ అయితే రిలీజ్ చేయనున్నారు ఏడాది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టుల భర్తీకి రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త ప్రభుత్వం మనకు ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టులకు సంబంధించి మెగా డిఎస్కి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది మార్చి నాలుగు నుంచి ఈ నెల ఇరవై తేదీ వరకు అప్లికేషన్ల ప్రక్రియ అయితే కొనసాగిందనమాట అయితే మనకు కంప్లీట్గా సో రెండు లక్షల ఎనభై ఐదు వేల రెండు వందల ఎనభై ఎనిమిది మంది ఫీజు చెల్లించగా రెండు లక్షల డెబ్బై తొమ్మిది మంది దరఖాస్తు చేసుకున్నారు టెట్ ఫలితాల నేపథ్యంలో డిఎస్సి అప్లికేషన్కు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఎడిట్ ఆప్షన్ అయితే ఇచ్చారు డెబ్బై నాలుగు వేల నూట అరవై రెండు మంది తమ అప్లికేషన్లను ఎడిట్ చేసుకున్నారు దరఖాస్తుదారులు ఇదివరకే డిఎస్సి రెండు వేల ఇరవై మూడుకి అప్లై చేసుకున్న లక్ష డెబ్బై ఏడు వేల మంది అభ్యర్థులు కూడా ఉన్నారు కాగా రెండు వేల పదిహేడులో జరిగిన టీఆర్టీలో ఎనిమిది వేల ఏడు వందల తొంభై రెండు పోస్టులకు రెండు లక్షల డెబ్బై ఏడు మంది అప్లికేషన్ చేయగా ఒక్కో పోస్టుకు ముప్పై ఒక మంది పోటీ పడ్డారు అప్పట్లో పోస్టులు తక్కువ ఉన్న పోటీ ఎక్కువగా ఉంది ప్రస్తుతం పోస్టులు భారీగా ఉన్నా గతం కంటే అప్లికేషన్ పెద్దగా పెరగలేదు అయితే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు భారీగా పోటీ నెలకొన్నదంటూ కూడా చూసుకోవచ్చు ఒక్కో పోస్టుకు యాభై ఆరు మంది పోటీ పడుతున్నారంటూ కూడా చూసుకోవచ్చు అలాగే మనం ఎస్జిటి పోస్టులకు మాత్రం పోటీ తక్కువగా ఉంది ఒక్కో పోస్టుకు కేవలం పన్నెండు మంది మాత్రమే పోటీలో ఉన్నారు ఒక్కో పండిట్ పోస్టుకు ఇరవై ఐదు మంది ఒక్కో పిఈటి పోస్టుకు అరవై మంది పోటీ పడుతున్నారు పట్టణంలోనే ఎక్కువ రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల్లో టీచర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు ప్రస్తుతం వచ్చిన అప్లికేషన్లలో అత్యధికంగా హైదరాబాద్లో ఇరవై ఏడు వేల ఇరవై ఏడు మంది ఉన్నారు అత్యల్పంగా మేడ్చల్లో రెండు వేల రెండు వందల మంది అప్లై చేశారు ఎక్కువగా నల్గొండలో ఈ విధంగా అయితే మనకు ఏ జిల్లాలో ఎంతమంది అప్లికేషన్ పెట్టుకున్నారో ఇక్కడ చెప్పడం జరిగింది అలాగే మనకు సంగారెడ్డి జిల్లాకు సంబంధించి సో పది వేల ఐదు వందల అరవై తొమ్మిది మంది అప్లికేషన్ అయితే చేసుకున్నారంటూ కూడా చూసుకోవచ్చు అనమాట అలాగే మనకు దీనికి సంబంధించి సో తక్కువగా జయశంకర్ భూపాలపల్లిలో అప్లికేషన్స్ ఉన్నాయంటూ కూడా చూసుకోవచ్చు టెట్లో క్వాలిఫై అయిన అభ్యర్థులు ఉచితంగా అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది ఈ కేటగిరీలో సో ఇరవై నాలుగు వేల తొమ్మిది మంది పేమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోక వారిలో ఇరవై మూడు వేల తొమ్మిది వందల పంతొమ్మిది మంది దరఖాస్తు చేసుకున్నారంటూ చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మనకు కంప్లీట్గా డిఎస్సికి సంబంధించి సో ఒక్కో పోస్టుకు ఎంతమంది పోటీ పడుతున్నారు ఎస్జిటి ఎస్ఏ పండిట్ ఈ విధంగా పోస్టులకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్ ఇవ్వడం జరిగింది అలాగే మనకు ఇంకొక అప్డేట్ చూసుకుంటే ఇరవై నాలుగో తేదీ నుంచి బీసీ గురుకుల టీచర్ల సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటూ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్స్తో హాజరవ్వండి గురుకుల సెక్రటరీ సైదులు అంటూ కూడా చూసుకోవచ్చు గురుకుల టీచర్ల రిక్రూట్మెంట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అపాయింట్మెంట్ ఆర్డర్లు అందుకున్న అభ్యర్థులు ఈ నెల ఇరవై నాలుగు నుంచి నిర్వహించే సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరు కావాలని మహాత్మా జ్యోతిబాపులే బీసీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి సైదులు తెలిపారు సర్టిఫికేట్ల పరిశీలన ప్రక్రియ బంజారా హిల్స్ రోడ్ నంబర్ పదిలో సంత శివాలాల్ బంజారా భవన్లో ఈ నెల ఇరవై నాలుగున ఉదయం పది గంటల నుంచి ముప్పై తేదీ వరకు నిర్వహిస్తున్నామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు అయితే అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో హాజరు కావాలని ఆయన కోరారు అలాగే మనకు అలాగే ఇక్కడ చూసుకుంటే కంప్లీట్ మనకు లైబ్రేరియన్ అలాగే స్కూల్ జూనియర్ కాలేజీ అలాగే డిగ్రీ కాలేజీకి సంబంధించి ఫిజికల్ డైరెక్టర్ జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీ డిగ్రీ లెక్చరర్ అభ్యర్థులు హాజరు కావాలని తెలిపారు ఇరవై ఐదున జేఎల్ ఇంగ్లీష్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ జువాలజీ సివిక్స్ ఎకనామిక్స్ కామర్స్ హిస్టరీ ఇరవై ఆరున జేఎల్ హిందీ తెలుగు గణితం పీజీటీ తెలుగు హిందీ ఇరవై ఏడున పీజీటీ ఇంగ్లీష్ మ్యాథ్స్ ఫిజిక్స్ బయాలజీ సోషల్ ఫిజికల్ డైరెక్టర్ గ్రేడ్ టూ ఇరవై ఎనిమిదిన టీజీటీ హిందీ బయాలజికల్ సైన్స్ సోషల్ ఇరవై తొమ్మిదిన నా టీజీటీ ఇంగ్లీష్ ఫిజికల్ సైన్స్ ముప్పవ తేదీన టీజీటీ తెలుగు గణితం అభ్యర్థులు హాజరు కావాలని అభ్యర్థులు షెడ్యూల్లో ఇచ్చిన తేదీల వారిగా హాజరు కావాలని సైదులు సూచించారు అభ్యర్థుల ఫోన్ నంబర్లను మెసేజ్లు పంపించామని ఆయన తెలిపారు అయితే ఫోన్ నంబర్లకు మెసేజ్లు పంపారంటూ కూడా చూసుకోవచ్చు సో ఎంతమందికి మెసేజ్ వచ్చాయో వారు మీకు ఏ రోజున సో మీకు ఏ డేట్న మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉందో అక్కడ మనకి ఇచ్చారు కదా ఇక్కడ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి మనకు సో ఇరవై నాలుగు కంప్లీట్గా సో మనకు సో బంజారా హిల్స్లోని కనిపించ మనకు శివాలాల్ సో భవన్కి అక్కడ వెళ్ళనంటూ కూడా బంజారా హిల్స్ రోడ్ నెంబర్ పదిలో సంత శేవాలాల్ బంజారా భవన్లో ముప్పై తేదీ వరకు నిర్వహిస్తున్నటువంటి వీటికి సో మీరు హాజరు కావాలని ఇక్కడైతే చెప్పడం జరిగింది కాబట్టి ఇరవై నాలుగు తేదీన ఉదయం పది గంటల నుంచి ముప్పై తేదీ వరకు హాజరు కావాలని చెప్పడం జరిగింది కాబట్టి సో ఈ కంప్లీట్గా సో ఇక్కడ మీరు వెళ్ళేసి మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరెవరికి ఏ డేట్ రోజు ఉందో తెలుసుకొని వెళ్ళండి అలాగే ప్రతి ఒక్కరి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మనకు డిఎస్సికి సంబంధించి కూడా సో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అనమాట మనకు నెక్స్ట్ మంత్ పదిహేడవ తేదీ నుంచి అయితే డిఎస్సి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు మరి చాలామంది డిఎస్సిని వాయిదా వేయాలి అని చాలామంది కొంతమంది అనుకుంటే కొంతమంది చదివి చదివి ఇసుకొచ్చి సో టైం ఉన్నా లేకున్నా డిఎస్సి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఒక పని అయిపోతుంది అంటూ కూడా చాలామంది ఆలోచిస్తున్నారు సో మరి మీ యొక్క కామెంట్ కూడా కామెంట్ శిక్షణ తెలియజేయండి సో నెక్స్ట్ మంత్ మనకు పదిహేడో తేదీన డిఎస్సి సో కండక్ట్ చేయాలా లేదా ఇంకొంత సమయం మీకు ఇంకా టైం టైం ఇవ్వాలనే దాని గురించి సో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ కూడా జై హింద్